నాకైతే చాలా భయంకరమైన బలహీనత వచ్చిందండి ఏప్రిల్ నెలలో. నేను లేచి మళ్ళీ తిరిగి ఉద్యోగానికి వెళ్తానని కూడా నేను అనుకోలేదండి. అసలు భూమి మీద నేను తిరుగుతానని కూడా నమ్మకం నాకు లేదండి. రెండుసార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మూడోసారి టైఫాయిడ్ జ్వరం రాకుండా చూసుకోమన్నారు. మూడోసారి కూడా టైఫాయిడ్ జ్వరం రావడం జరిగిందండి. మూడోసారి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు కీళ్ళన్నీ పడిపోయినాయండి నాకు. అసలు పనిచేసేవి కాదు, కీళ్ళు పోట్లు వచ్చేసాయండి. ఒకరోజు ఇసక అయ్యగారికి ఫోన్ చేసామండి, మాట్లాడే సమయం లేదమ్మా అన్నారు. అలా కదండి అయ్యగారు, ఒక్క మాట మాత్రం సెలవివ్వండి, మీరు మాట్లాడితే నాలో ఉన్న రోగం పోద్దని. మరి అయ్యగారిని ప్రాధాయపడినప్పుడు సరే అమ్మాయి నా పనులు ఆఫ్ చేసుకుని వింటాననేసి చెప్పమన్నారండి. అయ్యా ఇలా రెండుసార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి నాకు. మళ్ళీ మూడోసారి కూడా వచ్చింది, కీళ్ళు పడిపోయినాయండి, లేవలేకపోతున్నాను అసలని ఒకళ్ళు లేకపోవలసి వస్తుంది. నా పరిస్థితులు అయిపోయింది, మరి నేను తీసి లెగుతానో లేదో కూడా నమ్మకం లేదండి అయ్యగారు. మీరు దయచేసి నా కొరకు ప్రార్థించండి, మీరు ప్రార్థిస్తే నేను తప్పకుండా లెగుతాను దేవుడు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు ఫోన్ ద్వారానే వారు నాకు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసిన మొదటి దినమే మరి కీళ్ళ నొప్పులు లేవు ఏమీ లేవండి, అన్ని స్వస్థపరిచారు దేవుడు. మరి అతి ముఖ్యమైన సాక్ష్యము నా జీవితంలో గోనుపట్ట ప్రార్థన జరిగినప్పుడు. గోనుపట్ట ప్రార్థనలో నీకు అతి రహస్య స్థావరంలో దాచబడిన దానవేస్తున్నానని చెప్పారండి. మాకైతే అర్థం కాలేదు. నేను 10 సంవత్సరాల నుండి ఉద్యోగం అయితే చేస్తున్నాను, కానీ నాకు ఇంకా ఏమొస్తుందని అనుకునేదాన్ని నేను. నాకు అర్థం కాలేనప్పుడు అయ్యగారు ఏంటండి ఇలా చెప్పారంటే, నాకు తెలియదమ్మా దేవుడు బయలుపరిచారు, నువ్వు కనిపెట్టి ప్రార్థించన్నారండి. చాలా కాలం నిరీక్షణతో ఆశతో కనిపెట్టి ప్రార్థించానండి. తర్వాత ఇంక విసుగుపోయి అయ్యగారు కూడా హైదరాబాద్ వెళ్ళిపోవటం, మమ్మల్ని బలపరిచేవాళ్ళు లేకపోవటం, ఇంకా ప్రార్థనలో కొంచెం తగ్గిపోయామండి. తగ్గిపోయేటప్పటికి మళ్ళీ ఉపవాసం మొదలుపెట్టి 20 రోజులు ఉపవాసం చేసి ప్రార్థించినప్పుడు, దేవా మరి అయ్యగారు ఇలా చెప్పారు కదా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరకుండా పోతుందేమో, ఆ జీవితంలో నెరవేర్చండి నేను సాక్ష్యం చెప్తానని ప్రార్థించినప్పుడు, మా సహోదరుడు స్టీవెన్ గారు ఉన్నారండి, ఆయన చూపించారు దేవుడు. ఆయన ద్వారా ఒక పేబిక్షన్ జరిగిందండి. జరిగిన తర్వాత ఇది ఇక్కడ కాదు, హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో జరగాలని చెప్పినప్పుడు మరి ఆ తమ్ముడు గారు ఎంతో నా కొరకు శ్రద్ధ వహించి సీఎం ద్వారా వెళ్ళి సీఎం ద్వారా కూడా లెటర్ పట్టుకొచ్చి సెక్రటరీలో ఇచ్చండి. మరి చాలా తిప్పులు పడ్డారు ఆయన. నేనైతే ఇంటి దగ్గర ఉండేదాన్ని, హైదరాబాద్ వెళ్ళాలనేసి అనేవారు, కాకినాడ వెళ్ళాలనేసి అనేవారు. నా దేవుడు వాగ్దానం చెప్పారు అయ్యగారు ద్వారా, నన్ను అయితే ఎక్కడికి తీసుకెళ్ళడైనా ఆయనే నా దగ్గర పంపిస్తారు తమ్ముడు, ఆర్డర్ నేను ఎక్కడికి రావడం జరగదు, పంపించరనేసి నేను దృఢ విశ్వాసంతో ఉన్నానండి. మరి అనుకోని విధంగా మేము అలాగే ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం అయ్యగారితో చెప్పేదాన్ని. అయ్యగారు మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దాన ప్రకారంగా హైదరాబాద్ అన్ని కాంతాలు పంపించాము, మరి ఇలా అంటున్నారు అలా అంటున్నారని అంటే అయ్యగారు కూడా మమ్మల్ని ధైర్యపరిచేవారండి. లేదమ్మా అన్ని నీకు సౌజన్యంగానే జరుగుతాయి, ఏది నీకు అజాగ్రత్తగా చేయడు దేవుడు అన్ని జాగ్రత్తగా చేస్తాడు, బలమైన కార్యం చేస్తున్నాడు పట్లని చెప్పడం జరిగిందండి అయ్యగారు. ఆ తర్వాత అనుకోని విధంగా ఊహించని విధంగా మరి పోయిన నెల ఆర్డర్స్ అయితే కాకినాడ పంపించారండి. అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు ఆర్డర్స్ పంపించారండి అయ్యగారు అంటే చాలా సంతోషం అమ్మా.